Welcome back to Madhuram Ramaniyam. One more beautiful day with a lot of positive vibes ee roju. Actually ee roju workouts lo naaku cardio anamata. Cardio ki nenu ee roju cycling vellanu. Cheppanu kada oka roju stepper, oka roju alaga rowing chestanani. Ee roju cycling anamata. Cycling lo advantage entante it prevents your heart attacks ni kani avi prevent chestundi. Cardiovascular muscle ni strengthen chestundi. Type 2 diabetes ni prevent chestundi. Especially colon cancer and breast cancer raakunda kuda chestundi regular ga cycling cheyadam valla. And above all entante it keeps us active. Depression ki loan kaakunda unchatamlo kuda untundi. Muscles meeda friction undadu, pressure undadu. And coming to కుకింగ్ సెక్షన్కి వచ్చేసరికి ఈరోజు అమ్మ పచ్చిమాగాయ పెట్టింది రీసెంట్గా, అది నేను మీకు చూపిస్తున్నాను. అంటే పచ్చిమాగాయ అంటే జస్ట్ తరిగేసి ముక్కలు, జస్ట్ మార్నింగ్ తరిగితే ఈవినింగ్ వరకు అలాగా ఎంత ఎండ ఉంటే అంతే తప్పించి పెద్దగా ఎండలో ఏం పెట్టరు. నాలుగు పోర్షన్లు ముక్కలకి, ఒక పోర్షన్ రాళ్ల ఉప్పు వేసింది ఇక్కడ. అంటే అతనికి 8 డబ్బాలు ముక్కలు అయినట్టున్నాయి. 2 డబ్బాలు ఉప్పు, అలాగే 2 డబ్బాల కారం కూడా వేస్తుంది. ఇదంతా ఇన్స్టెంట్గా అదే రోజు కలిపేస్తారు. అంటే ఉప్పులో ఊరాలి, మళ్ళీ దీన్ని తీసి ఎండబెట్టాలి అనేది కాదు. అది రెగ్యులర్గా మనం చేసుకునే మాగాయది. ఇది ఇన్స్టెంట్గా సంబడి ఫ్రమ్ బెంగళూరు వాళ్ళు వచ్చి ఉన్నారు, మళ్ళీ వెళ్ళిపోతాము అడిగారు, చేసి పెట్టమని అడిగితే అమ్మ చేస్తోంది ఇన్స్టెంట్గా. అండ్ యాజ్ గుడ్ యాజ్ రెగ్యులర్ మాగాయ ఎంత బాగుంటుందో ఇది కూడా అంతే బాగుంటుంది. కాకపోతే ప్రాసెస్ త్వరగా అయిపోతుందన్నమాట. ఈ కారం కూడా తన ఎండుమిరపకాయలు ఎండబెట్టి ఇంట్లో పట్టిస్తారు, కారం కొనదు అమ్మ. సో సేమ్ ఇది కూడా 2 డబ్బాల ఉప్పుకి 2 డబ్బాల కారము వేసి కలిపేస్తుంది. కొంచెం దీంట్లోనే మెంతిపిండి కూడా కలుపుతుంది. మాగాయలో కలిపి ఎండుమిరపకాయలు మంచి ఇంగువ ఆవాలతోటి పోపు పెట్టేసి ఇచ్చింది. మా ఈ మాగాయ బెంగళూరు వెళ్ళింది, తెలిసిన వాళ్ళు అడిగి తీసుకున్నారనమాట. బెంగళూరు వెళ్ళింది మాగాయ. సో నెక్స్ట్ ఈవినింగ్ మళ్ళీ తను ఇవాళ జున్ను చేసి పెట్టింది. మొదటి రోజు పాలివి చాలా గట్టిగా వచ్చింది. వి ఎంజాయ్డ్ జున్ను తిన్నాను. తిన్న తర్వాత నాకు సడన్గా గుర్తొచ్చింది రేపు 2nd Sunday of May. మనందరికీ తెలుసు కదా మే 2 ఆదివారం అంటే మదర్స్ డే. నేను అమ్మను అడిగాను, అమ్మ నీకు గిఫ్ట్ ఏం కావాలి, మదర్స్ డే కదా రేపు చీర కొనుక్కుంటావా అంటే వద్దు, ఉన్నవే కట్టట్లేదు, నేను నాకు ఎప్పటి నుంచో వెట్ గ్రైండర్ కొత్తది కొనుక్కోవాలనుకుంటున్నాను, అంటే ఉన్నది కొత్తది కొనుక్కోవాలనుకుంటున్నాను అంది. వే ఈవెంట్ బై ఆటో, ఇవాళ డ్రైవర్కి సెలవు అనమాట. ఎండ మామూలుగా లేదు. మళ్ళీ మేము వెళ్ళేది ఏమైనా ఎండలోనా అంటే కాదు, ఈవినింగ్ 6 o'clockకి బాగా వేడిగా ఉంది. ఇది వన్ టౌన్ స్టేషన్ రోడ్లో ఉన్నటువంటి కుమార్ మోటార్స్ సంథింగ్ షాప్. ఇక్కడ దే డీల్ విత్ హోల్సేల్ వెట్ గ్రైండర్స్, పెద్ద పెద్దవి హోటల్స్కి కూడా సప్లై చేస్తారు. తను ఏంటంటే ఫస్ట్ స్టాండ్ ఎత్తుగా ఉండేది కావాలి అండి, కాకపోతే బాడీ ఎంత స్టెయిన్లెస్ స్టీల్తో ఉండాలి అంటే అంత ఎత్తు రాదండి, ఇది వస్తుంది అన్నారు. ఫైనల్లీ షీ చోజ్ దిస్. మొత్తం బాడీ ఎంత స్టీల్ వస్తుంది, కొన్ని కొన్ని చోట్ల క్రోమియం వస్తుంది అని చెప్పాడు. సో తనకి అది మదర్స్ డే గిఫ్ట్ కింద కొన్నాము. తను మళ్ళీ వెంటనే ఇంటికి బయలుదేరాం. హైదరాబాద్ వాళ్ళకి ట్యాంక్ పడినంతో మాకు మా ప్రకాశం బ్యారేజ్ అంతా. ఈవినింగ్ అయితే చాలు, ఇది సిటీలో ఉన్న వాళ్ళందరూ వచ్చి అక్కడ జస్ట్ సేద తీరుతూ ఉంటారు. అండ్ ఇప్పుడు దూరం నుంచి చూస్తే ఆ లైట్స్లో చాలా బాగుంటుంది చూడడానికి, ప్లెజెంట్గా అనిపించింది. అండ్ వన్స్ ఇంటికి వచ్చిన తర్వాత నేను డిన్నర్ టైం కదా క్రిస్పీ వెజిటబుల్స్ చేసుకుందామని, కాకపోతే ఇందులో పొటాటో లేదు వల్ల ఓన్లీ క్యాప్సికమ్ అండ్ క్యారెట్. మనం ఎలా అయితే ఫ్రెంచ్ ఫ్రైస్కి కట్ చేస్తామో అలా కట్ చేసి మెత్తనుప్పు, ఎండుమిర్చి, కరివేపాకు, జీలకర్ర కలిపి గ్రైండ్ చేసినటువంటి కారం చల్లాను నేను. అది చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. ఇంకా వేరే ఏం గరం మసాలాలు వేయలేదు, జస్ట్ కొంచెం శనగపిండి, కొంచెం కార్న్ఫ్లోర్. ఎందుకంటే సాల్ట్ కారం వేసాం కాబట్టి కొంత తడి వస్తుంది, ఆ తడి పీల్చుకోవడానికే ఈ కార్న్ఫ్లోర్ కానీ శనగపిండి కానీ, అలాగే తెల్ల నువ్వులు, ఇవి బాగుంటాయి, వేగితే బాగుంటాయి. అండ్ ఇప్పుడు నేను చేసే క్రిస్పీ వెజిటేబుల్, ఇది డీప్ ఫ్రై కాదు, పెద్దగా నూనె అవసరపడదు. అండ్ వాడే నూనె కూడా హెల్దీ వర్షన్, విచ్ ఇస్ ఆలివ్ ఆయిల్. ఒక స్పూన్ ఎక్కువ లోపలికి వెళ్ళినా కూడా మంచిదే మనకి. సో ఆలివ్ ఆయిల్ని దాని మీద స్ప్రింకిల్ చేసేసి ఈ వేసినటువంటి ఉప్పు, కారం, పిండి, ఆయిల్ అన్నీ ముక్కలకి పట్టేలాగా కలిపేసి ఎయిర్ ఫ్రైయర్లో పెట్టేస్తాను నేను. ఎట్ 180 degrees centigrade ఒక 15 minutes కనుక పెడితే
చాలా క్రిస్పీగా వస్తాయి, బర్న్ అవ్వవు, గుడ్ టేస్ట్ బాగుంటుంది, క్యాలరీస్ కూడా తక్కువ ఉంటాయి. ఇదిగో ఇక్కడ నేను సిలికాన్ మోడ్లో పెట్టి పెట్టాను. యాక్చువల్లీ ఎయిర్ ఫ్రైయర్లో డైరెక్ట్గా పెట్టచ్చు కానీ అది క్లీనింగ్ చాలా కష్టం. అదే మనం ఈ సిలికాన్ మోల్డ్లో పెడితే ఓన్లీ మోల్డ్ బయటకు తీసుకొని ఇది ఒక్కటి క్లీన్ చేసుకోవడం చాలా ఈజీ, నీట్గా ఉంటుంది. సో ఆ మోల్డ్ని ఆ గ్రిల్ దానిలో పెట్టేసి ఐ సింప్లీ టైమర్ సెట్ చేసుకోవాలి మనం. సో నేను 12 మినిట్స్ పెట్టినట్టున్నాను, 15 మినిట్స్ వరకు పెట్టుకోవచ్చు, బాగుంటుంది. టొమాటో సాస్ తోటి తినేసేయచ్చు, డిన్నర్కి మంచి ఆప్షన్, అలాగే ఈవినింగ్ స్నాక్కి కూడా మంచి ఆప్షన్. వన్స్ ఎయిర్ ఫ్రైయర్ వచ్చింది అంటే వీఆర్ అంటూ హెల్దీ డైట్ లైన్లో ఉన్నట్టే మనము. డీప్ ఫ్రైస్ అన్నీ అవాయిడ్ చేస్తాం కాబట్టి ఇట్స్ రియల్లీ గుడ్, గివ్ ఏ ట్రై, కొనండి ఎయిర్ ఫ్రైయర్ లేకపోతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, హోప్ యూ ఎంజాయ్ టుడేస్ వ్లాగ్.